ఏదైనా శుభకార్యాలు, పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ ఉన్నప్పుడు లేదా విహారయాత్రలు ప్లాన్ చేసుకున్నప్పుడు ఆడవాళ్ళకి ముందుగా గుర్తుకు వచ్చేది పీరియడ్స్. ఒకవేళ వాళ్ళ ప్లాన్కు పీరియడ్స్ అడ్డుపడుతున్నాయనుకుంటే చాలు, వాటిని పోస్ట్పోన్ చేయడానికి ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఈ ట్యాబ్లెట్స్ నెలసరిని తాత్కాలికంగా వాయిదా వేస్తాయి. కేవలం పీరియడ్స్ వాయిదా వేయడానికి మాత్రమే కాదు, గర్భనిరోధానికి నెలసరి సక్రమంగా రానప్పుడు ఋతుచక్రం సరిగ్గా వచ్చేట్టు చేయడానికి, పీరియడ్స్లో అధిక రక్తస్రావం అరికట్టడానికి, పీసీఓడి ఉన్నప్పుడు, పిఎంఎస్ ఉన్నప్పుడు, ఎండోమెట్రియాసిస్ అనే వ్యాధి చికిత్సకు, రక్తహీనతను నివారించడానికి, ఇలా అనేక సందర్భాల్లో ఈ హార్మోన్ పిల్స్ వేసుకుంటారు. ప్రతీ నెల మొదటి 2 వారాల్లో అండాశయాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ కారణంగా గర్భాశయం లోపల ఉండే ఎండోమెట్రియం అనే పొర బాగా ఎదిగి మందంగా తయారవుతుంది. శరీరంలో విడుదలయ్యే ప్రొజెస్టెరాన్ ఎండోమెట్రియం పొరను రక్షిస్తుంది. ఈ ప్రొజెస్టెరాన్ స్థాయిలు పడిపోయినప్పుడు ఎండోమెట్రియం పొర ప్రతీ నెల బ్లీడింగ్ రూపంలో బయటకు వస్తుంది. అలా జరిగే పీరియడ్స్ను వాయిదా వేయడానికి వేసుకునే ట్యాబ్లెట్లలో నొరెథిస్టిరాన్ ఉంటుంది. ఇది ప్రొజెస్టిరాన్కు ఆర్టిఫిషియల్ రూపం. ఈ ట్యాబ్లెట్లు తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొజెస్టిరాన్ స్థాయిలు పెరిగి నెలసరి ఆలస్యంగా వస్తుంది. పీరియడ్స్ వాయిదా వేయాలి అనుకున్నప్పుడు నెలసరి సమయానికి 3 రోజుల ముందు నుంచి ఆలస్యం కావాలనుకునేంత వరకు ప్రతిరోజు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ట్యాబ్లెట్స్ ఆపిన తర్వాత వారంలో మీ పీరియడ్ వస్తుందని డాక్టర్లు చెబుతూ ఉంటారు. అయితే ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం పూర్తిగా సురక్షితం కాదు. ఈ మందులు పదే పదే వేసుకోవడం వల్ల శరీరంలోని ఇతర హార్మోన్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీని కారణంగా నెలసరి క్రమం తప్పే అవకాశం ఉంది. ఈ మందులు వాడితే మూడ్ స్వింగ్స్, పొత్తికడుపు అసౌకర్యం, వికారం, బ్లీడింగ్ సరిగ్గా కాకపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎదురవుతాయి. ప్రతీ నెలా బ్లీడింగ్ సరిగ్గా అవ్వని వారు అధిక రక్తస్రావం, రొమ్ముగడ్డలు, బ్రెస్ట్ క్యాన్సర్, కాళ్ళు, ఊపిరితిత్తులు, మెదడులో రక్తం గడ్డకట్టిన వారు ఈ ట్యాబ్లెట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటితో పాటు ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడడం వల్ల అనేక దుష్ప్రభావాలే ఎక్కువ. అందుకే దయచేసి ఆడవాళ్ళు మీ ప్రోగ్రామ్స్ కోసం పీరియడ్స్ని ఆపే ప్రయత్నం చేయొద్దు. ఈ ముఖ్యమైన సమాచారాన్ని దయచేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.